अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल वीडियो मैं विनायक चवती पंडगनी एंत कन्नुल पंडगगा जरुपुकुन्नामो अन्नी विशेषाल तोटी वीडियो अन्नमाट मिगता पंडगलु वाटिल्लो अयिते कनुक मनं पूज चेसुकोवडं इंट्लो आडवाळ्ळकि लेदंटे आडवाळ्ळ मगवाळ्ळु अला चेसुकुंटारु ई ओक्क पंडगकि मात्रं पिल्लल पार्टिसिपेशन कूडा चाला उंटुंदि काबट्टि चाला उत्साहंगा उंटुंदि ई विनायक चवती पंडग అన్నిటికంటే ముఖ్యంగా ఈ వినాయక చవితికి డెకరేషన్ ఈ పాలవెల్లిని తయారు చేసుకోవటము ఇవన్నీ కూడా ఒక మన సాంప్రదాయాన్ని మనము పిల్లలకి ఈ విధంగా అందజేయొచ్చు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మన పద్ధతులు అవన్నీ తెలియడానికి ఇది ఒక మంచి అవకాశం అని నాకు అనిపిస్తుంది ఏ పండక్కైనా సూర్యోదయానికి ముందరే నిద్ర లేచేయాలి ఈ అలవాటు అన్నది మనం చేసుకోవడమే కాకుండా పిల్లలకు కూడా అలవాటు చేయాలి అప్పుడు వాళ్ళకి ఆ పండగ అనే ప్రత్యేకతని వాళ్ళు తెలుసుకోగలుగుతారు పొద్దున్నే సూర్యోదయానికి ముందరే నిద్ర లేచి స్నానం చేసి ఇల్లు గుమ్మాలు తుడుచుకొని అలాగే గుమ్మానికి పసుపు రాసుకొని పూలదండలు మామిడి తోరణాలు కట్టుకోవడంతో మనకి పండగ మొదలవుతుంది అలాగే ఈసారి వినాయక చవితి పండగకి నేను ఒక కర్టెన్ కొన్నాను మీకు అది కనబడుతోంది కదా డార్క్ గ్రీన్ కలర్ అరిటాకుల డిజైన్తో వచ్చింది అది వెనకాల పెడితే బాగుంటుందని నాకు అనిపించి ఈసారి తీసుకున్నాను అన్నమాట ఆ కర్టెన్ పెట్టేసి తర్వాత నెక్స్ట్ పాలవెల్లిని అలంకరించుకోవటం చూసారు కదా ఈ కలువ పువ్వుల్ని మనము ఈ విధంగా దండలాగా చేస్తే డెకరేట్ చేయడానికి చాలా బాగుంటుంది వినాయక చవితి పండగ అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది ఉండ్రాళ్ళు తర్వాత పాలవెల్లి అలంకరణ ఈసారి ఉండ్రాళ్ళు చేశాను స్వీట్ కోసం కొబ్బరుండలు చేసి మోదకాలు చేశాను కానీ ఈ స్వీట్ ఎక్కువ చేయలేదన్నమాట వంట చేయడానికి ఎంత సమయం పట్టిందో ఈ అలంకరణకు కూడా ఇంచుమించుగా అంతే సమయం పట్టింది తూర్పు దిశగా ఒక పీట వేసి పసుపు రాసి ముగ్గులు వేసి దాని మీద తెల్లటి కొత్త టవల్ వేసి దాని మీద 5 గ్లాసుల దాకా బియ్యం పోసి మట్టి వినాయకుడిని పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ పాలవెల్లి అలంకరణకి మనకి సాధ్యమైనంత వరకు దొరికినన్ని పళ్ళు మొక్కజొన్న పొత్తులు కాయలు అన్నీ కూడా అలంకరణ చేస్తాం ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే పాలవెల్లి అనేది స్వామివారికి పైన ఒక ఆచారం అన్నమాట అంటే గొడుగులాగా అన్నమాట అయినా కూడా మనం ప్రతిమకి ఒక గొడుగును కూడా తప్పకుండా పెడతాము పిల్లలు వాళ్ళ వాళ్ళ పుస్తకాలకి శ్రీకారం చుట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని అవి కూడా ఈ పూజలో పెట్టేసుకున్నారు మనం పాలవెల్లికి కట్టే ఈ పళ్ళను కూడా శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఈ తాడు కూడా పసుపు రాసి వాటికి కట్టుకోవాలి ఈ పాలవెల్లి కూడా ఒక్కొక్క ఇళ్ళల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమంది ఇళ్ళల్లో వెండిది ఇత్తడివి కూడా ఉంటూ ఉంటాయి కొంతమంది వాటిల్లో వెదురువి కొంతమంది ప్రతి సంవత్సరం కొత్తది కొనే ఆనవాయితీ కూడా ఉంటుంది అలా ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు ఈ పాలవెల్లిని కట్టుకుంటారు వినాయకుడి నివేదనకి ముఖ్యంగా ఉండ్రాళ్ళు పళ్ళు వాటితో పాటు చెరకును కూడా పెడతాం అన్నమాట చెరకు కూడా స్వామివారికి ఇష్టం అని చెప్పి దాంతోపాటు మనం అక్షింతలు తయారు చేసుకోవాలి అక్షింతలు అప్పటికప్పుడు తయారు చేసుకునేవి అయితే నీళ్లు పసుపు వేసి చేసుకోవచ్చు అలా కాకుండా మిగిలితే మర్నాడు కూడా ఉపయోగించుకుంటామనే ఉద్దేశంలో ఉన్నట్టయితే మీరు ఆవు నెయ్యి వేసి కలుపుకున్నట్టయితే ఆవు నెయ్యి పసుపు వేసి కలుపుకున్నట్టయితే అవి మీరు అయ్యే వరకు వాడుకోవచ్చు ఏ పూజకైనా మొట్టమొదటి మనం పసుపు వినాయకుడిని పూజిస్తాము పసుపు వినాయకుడి పూజ తర్వాత మన ఇంట్లో వినాయకుడు ప్రతిమ ఏదైనా ఉన్నట్టయితే దాన్ని కూడా మనం పూజలో పెట్టుకోవాలి అలాగే ఈసారి గణపతికి చాంది పూలు గరికతో దండ కట్టి వేశాను మొదట ఈ పసుపు గణపతి పూజ అయిన తర్వాత పసుపు గణపతికి యథాస్థానం చెప్పేసి పక్కన పెట్టి అప్పుడు మనము ఈ వినాయకుడిని వరసిద్ధి వినాయకుడిని పూజ చేసుకోవాలి ఈ వరసిద్ధి వినాయకుడికి మనకి దొరికిన పూలతో పూజ చేయాలి వాటితో పాటు పత్రి పూజ
అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ పత్రి పూజకి నేను సాధ్యమైనంత వరకు తెలిసిన రకాలన్నింటినీ సేకరించాలి. 2 రోజుల ముందర నుంచి సేకరిస్తే నాకు ఒక 16 రకాల దాకా ఆకులు దొరికాయన్నమాట. అందుకని ఆ ప్రత్యేకమైన ఆకు వచ్చినప్పుడు అవి మాత్రమే వేస్తాము. ఇలా ఒక్కొక్క ఆకు గురించి చెప్పి ఇలా ఉంటుందని చూపించడం వల్ల పిల్లలకు కూడా కొంత నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. లేదంటే తులసాకు మందారాకు కూడా గుర్తించలేకపోవచ్చు. స్వామివారికి ఇలాగా పత్రి పూజ అయిన తర్వాత, గరికి పూజ అయిన తర్వాత నైవేద్యము, కథలు చదవటం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ తర్వాత మహానైవేద్యం అంతా కూడా పెట్టిన తర్వాత స్వామివారికి చక్కగా హారతి ఇవ్వాలి. ఎవరికైనా అంటే ఏ దేవుడికైనా మనము నైవేద్యం పెట్టేటప్పుడు పప్పు, కూర, పచ్చడి, పులుసు 4 ఐటమ్స్ కంపల్సరీగా ఉండాలి. అలాగే పెరుగు. ఈసారి ప్రత్యేకంగా మనం ఉండ్రాళ్ళు చేస్తాం. అలాగే స్వీట్స్, పళ్ళు, వడపప్పు, పానకము, తేనె, బెల్లం ముక్క, అటుకులు, వాటితో పాటు చెరకు, మిగతా పళ్ళన్నీ యథాశక్తి నైవేద్యం పెట్టాలి. ఈ ముందర కనబడుతోంది కదా మారేడు పండు, దీని గురించి నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. మహానైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చి, అలాగే ఈ వినాయక వ్రతకల్పాల్లో కొన్ని హారతులు, పద్యాలు ఉంటాయి, అవన్నీ కూడా పాడి ఖచ్చితంగా గుంజీలు కూడా తీసి ఆ తర్వాత మనం స్వామివారి ప్రసాదాన్ని తీసుకోవాలి. అలాగే సాయంత్రం పూట కూడా పళ్ళు నైవేద్యం పెట్టి స్వామివారికి హారతి ఇచ్చి పూజ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో జరిగిన వినాయక చవితి. ఎంతో కన్నుల పండుగగా చాలా తృప్తిగా అనిపించింది ఈసారి నాకు ఈ పండుగ. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే 4 మందికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ ఇమీడియట్గా వస్తాయి. మరిన్ని రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటల కోసం, పూజా విధానాల కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.